సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఇక సర్కారు వారి పాట సినిమా అనంతరం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయబోతున్నారు. మూడోసారి వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుండటంతో మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ మూవీలో మహేష్ చెల్లెలి పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లుగా టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో నటించనున్నట్లుగా టాక్. మహేష్ బాబుకు మావయ్యగా మోహన్ బాబు కనిపించబోతున్నారనే వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో మోహన్ బాబు పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.